నమస్తే అండి, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ హోమియో డాక్టర్గా పనిచేస్తున్నాను, మెడిరేన్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము సైనసైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సైనస్ అనేది గాలి గదులు అనమాట, మనం ముఖంలో ఇక్కడ ఏరియాలో, తర్వాత ఇక్కడ కళ్ళ కింద భాగంలో, తర్వాత చెవికి దీనికి మధ్య భాగంలో, ఇక్కడ ఈ భాగంలో కూడా ఉంటాయి. ఈ గాలి గదుల వల్ల మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి, తర్వాత శరీరానికి కావాలన్న ఆక్సిజన్ కూడా లోపల అంటే గాలి తగలకుండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కాబట్టి బోన్లు అక్కడక్కడ గాలి గదులు అనేటివి ఉంటాయి, అది మనకు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పుకుంటాం. ఈ గాలి గదులు ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ గురైనప్పుడు వచ్చే వాటిని మనం సైనసైటిస్ అని చెప్పుకుంటాం. ఈ సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుందంటే, లోపల ఒకసారి ద్రవాలు బయటికి పోకుండా నిలబడిపోయినప్పుడు అది ఇన్ఫెక్షన్, ఒకసారి బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేదా వైరల్ వల్ల రావచ్చు, ఇంకోటి ఫంగల్ వల్ల కూడా రావచ్చు. ఇట్లా మూడు రకాల అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనకు సైనస్ వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకసారి పెయిన్ ఎక్కువగా ఉండడము, కంటి భాగంలో మ్యాగ్జిలరీ సైనసైటిస్ అని, దీంట్లో నాలుగు రకాల ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం. అది ఫ్రంటల్ సైనసైటిస్ ఈ భాగంలో ఉంటుంది, ఇక్కడ కళ్ళ పై భాగంలో. తర్వాత కింద భాగంలో వచ్చేసి మ్యాగ్జిలరీ సైనసైటిస్ ఇట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి స్పినాయిడల్, ఈ టెంపుల్కు కంటికి మధ్య భాగంలో ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది, స్పినాయిడల్ సైనసైటిస్. ఇంకా ఎథ్మాయిడల్ సైనసైటిస్, ఈ స్పెట్స్ తీసి ఇట్లా ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది, ఇక్కడ ఎథ్మాయిడల్ సైనసైటిస్. ఇట్లా ఈ నాలుగు రకాలు ముఖ్యమైనవి. వీటిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు రకరకాల లక్షణాలు, ఒక్కసారి హెడేక్ చాలా సివియర్గా ఉంటుంది, కొంతమందికి మెడల నొప్పి వస్తుంటుంది దీనివల్ల. ఇంకా అలాగే నెగ్లెక్ట్ చేస్తే, ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోతే ఆ బ్రెయిన్ లేయర్స్ ఎఫెక్ట్ అయిపోయి మెనింజైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ ఉంటాయి. దీనివల్ల మనకు హెడేక్ రావడము, వన్ సైడ్ హెడేక్ కూడా 50% కేసెస్లో, మైగ్రేన్ ఏదైతే అంటామో అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విజన్, కంటికి దగ్గర మ్యాగ్జిలరీ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్ ప్రాపర్ కేర్ తీసుకోకపోతే నెక్స్ట్ విజన్ కూడా దెబ్బతింటుంది అనమాట, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత దీనివల్ల మనకు పంటికి ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా చెవికి ఇన్ఫెక్షన్ వచ్చినా మనకు సైనస్ స్ప్రెడ్ అయిపోతుంటుంది అది. మరి ఇది ఒకరి నుండి ఒకరికి వస్తుందా అంటే, కొన్ని కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే రాదనమాట, ప్రాబ్లం ఉండదు. కాబట్టి జలుబు వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్గా తెమడ రావడము, దగ్గు రావడము, గొంతు ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివన్నీ మనం ఈ సైనస్ పేషెంట్స్లో మనం చూస్తుంటాం. మరి సైనస్కి ఏంటి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, చల్లటి ఏసీ వాతావరణంలో ఉండకుండా ఉండడం, వర్షంలో ఎక్కువ తడి తడిచినా వెంటనే జలుబు రాకుండా చూసుకోవడం, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండే వాళ్ళు, ఎవరైనా తుమ్మినా తగ్గినా వాళ్ళకు కూడా దూరంగా ఉండడం మంచిది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనము స్టీమ్ కానీ ఇలాంటివి పెట్టుకుని లోపల ఉండే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో, మన పస్ లాంటిది లేదంటే మ్యూకస్ లాంటిది అంతా బయటికి పోవడానికి ప్రయత్నించాలి. అది మనం స్టీమ్ తీసుకోవడం వల్ల రిలీఫ్ వస్తుంది. మరి సైనస్కి ఎలాంటి మందులు ఉన్నాయి హోమియోలు అంటే, చాలా చక్కటి మందులు ఉన్నాయి, చెప్పాలంటే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వేరే అదర్ సిస్టమ్స్తో పోలిస్తే హోమియోపతిలో చాలా బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిబ్యాక్రోనికం, సైలీషియా, తర్వాత మెర్క్సాల్, ఇలాంటివి మెర్కాయిడ్, రూబ్రమ్, బెల్లడోనా, ఇలాంటివి చాలా మంచి మందులు ఉన్నాయి. దాన్ని మనకి ఎట్లా మనం పేర్లు చెప్పినాము కదా అని అదే మందు వాడుకుంటే సరిపోదు. అనుభవమైన డాక్టర్ అంటే, ఒక్కొక్క డ్రగ్కు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఆ ప్రత్యేకతను బట్టి డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఆ రిలీఫ్ ఇమీడియట్ రిలీఫ్ కోసం అయితే జనరల్గా అందరూ వాడే బెల్లడోనా, కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఫస్ట్ కలర్ అంటే ప్లమ్ ఏమైతే వస్తుందో తెమ్మడం, దాని కలర్ని బట్టి కూడా అది వైరల్ బ్యాక్టీరియా అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఫీవర్, ఈ ఇన్ఫెక్షన్ మరీ సివియర్గా ఉన్నప్పుడు ఫీవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మనం ఏ మందు వాడుకోవాలనేది మంచి అనుభవమైన డాక్టర్ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఎవరైనా సైనస్తో జనరల్గా అందరూ తెలిసిన వేస్తుంటే, సైనస్ అంటే సర్జన్ దగ్గరికి పోయి అది క్లీన్ చేపిస్తారు, దాంతో మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది, అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. హోమియోపతి మందులు వాడుకోవడం వల్ల మీకు పర్మనెంట్గా సైనస్ అనే ప్రాబ్లం తగ్గిపోతుంది. కాబట్టి మీకు నియర్ బై దగ్గరలో ఉన్న మెడినైన్ బ్రాంచెస్లు కానివ్వండి, అనుభవమైన డాక్టర్ని మీరు సంప్రదించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ దీనివల్ల వచ్చే సెకండరీ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నమస్తే. సంప్రదించవలసిన నంబర్ 9398590286 మరియు 9281000268. వెబ్సైట్ medi9.info.